హే ఎవ్రీవన్, అందరికీ స్వాగతం. ఒక మూవీ హిట్ అయ్యి జనాలకి నచ్చింది అంటే దానికి చాలా రీజన్సే ఉంటాయి మామ. సేమ్ దానికిలానే ఒక మూవీ ఫ్లాప్ అయినా కూడా అన్నే రీజన్స్ ఉంటాయి. కానీ ఒక సినిమా అటు ఫ్యాన్స్ని, జనరల్ ఆడియన్స్ని అండ్ క్రిటిక్స్ని కూడా సాటిస్ఫై చేసి ఆ మూవీకి వర్క్ చేసిన యాక్టర్స్ నుండి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లాంటి అన్ని క్రాఫ్ట్స్ నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇచ్చి సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్లిన సినిమాలు కొంచెం రేర్గా వస్తాయి మావా. ఈ వీడియోలో అలాంటి మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ మూవీస్లో డైరెక్టర్ డైరెక్షన్తో, యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్తో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తన మ్యూజిక్తో ర్యాంప్ పాడించిన మూవీస్ అన్నమాట. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మావా. అలాగే ఛానల్లో కంటెంట్ని చెక్ చేసి మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేస్తారో చూస్తారో అని ఆశిస్తూ ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ వన్, విక్రమ్. అసలు ఫ్యాన్ బాయ్ సంభవం అంటే వెంటనే నా మైండ్లోకి వచ్చే సినిమా విక్రమే మావా. అటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన డైరెక్షన్తో బ్యాటింగ్ ఆడేసుకుంటే కమల్ హాసన్ గారు, ఫహద్ ఫాజిల్ అండ్ విజయ్ సేతుపతి వాళ్ళ యాక్టింగ్తో సినిమాని ర్యాంప్ ఆడించారు మావా. ఇంకా అనిరుద్ధ్ మామేమో మొత్తం అన్ని సౌండ్స్తో మూవీలో ఎక్స్పెరిమెంట్ చేసి కేసీపీడి ఆల్బమ్ ఇచ్చాడు అనుకోండి. అసలు మొత్తం మూవీలోని క్యాస్ట్ అండ్ క్రూ అందరూ స్టెరాయిడ్స్లో ఉండి వర్క్ చేసినట్టు ఉంటుంది మా విక్రమ్ సినిమా. అసలు ఫస్ట్ టైం థియేటర్లో సినిమా చూస్తుంటే మ్యాడ్ అయిపోయాం అసలు జనాలందరం. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్కి ఫిదా అసలు. దానికి తోడు కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి అండ్ ఫహద్ ఫాజిల్ ఏదో ముగ్గురు పోటీ పోటీగా పర్ఫామ్ చేసి మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మావా. కనిపించే హీరోస్ వీళ్ళైతే, వినపడే హీరో అయితే మాత్రం అనిరుద్ధే. అసలు సినిమాలో సాంగ్స్ కానీ మెయిన్లీ బీజిఎం అయితే ర్యాంప్ ఆడించాడు. అయినా మార్నింగ్ సౌండ్తో బీజిఎం ఏంటాయి అసలు. మళ్ళీ ఇదే కాంబో విక్రమ్ 2తో వస్తున్నారు, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. నెంబర్ 2, పోఖ్రి. అసలు ఈ సినిమాలో బాబ్ యాక్టింగ్ ఎంత బాగుంటుందంటే ఇప్పటికీ పండుగడే యాటిట్యూడ్కి ఫ్యాన్స్ ఉన్నారు మావ. స్క్రీన్పై మహేష్ బాబు తన యాక్టింగ్తో ఫైర్ పుట్టిస్తే, ఇంకో సైడ్ పూరి జగన్నాథ్ గారు తన డైరెక్షన్తో ఫైర్ క్రియేట్ చేశారు మావ. లిటరలీ ఆ సీన్ ఎందుకప్పుడు వచ్చింది అన్న డౌట్ రాకుండా ప్రతి సీన్కి నెక్స్ట్ లెవెల్లో పే ఆఫ్ ఇచ్చారు మావ సినిమాలో. ఈ ఇద్దరికి తోడు మణి శర్మ గారు. సినిమాలో ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్ అంతే, ఇప్పుడు విన్నా చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి మావ. ఈ సినిమాని మొత్తం ముగ్గురు ఫైర్ మీద ఉండి చేసినట్టు ఉంటుంది మావ. మెయిన్లీ పూరి గారి డైరెక్షన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సినిమాలో లాస్ట్లో ఆ ట్విస్ట్ అయితే అబ్బో పెద్ద షాక్. అప్పట్లో బాబు స్టైలింగ్ కూడా మంచి డిఫరెంట్గా ఉంటుంది మావా. షర్ట్ మీద టీషర్ట్తో గలగల పారుతున్న గోదావరి సాంగ్లు చూసి ఆ టైంలో చాలామంది ట్రై చేశారు, కానీ అంత సెట్ కాలే. అది పక్కన పెడితే అటు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ అందరూ కూడా ఫైర్ మీద ఉండి చేసినట్టు ఉంటుంది మా పోగ్రీ సినిమా. నెంబర్ 3, రంగస్థలం. అప్పటి వరకు రామ్ చరణ్కి హిట్స్ పడ్డాయి కానీ యాక్టర్గా అంత ఫేమ్ రాలేదు మావ. అలాంటి టైంలో ఫ్లాప్లో ఉన్న సుకుమార్ గారితో సినిమా, ఎప్పట్లానే డిఎస్పి మ్యూజిక్, ఈ కాంబోతో రిలీజ్ అయింది మావ రంగస్థలం సినిమా. కట్ చేస్తే నాన్ బాహుబలి హిట్. అసలు చరణ్ పర్ఫార్మెన్స్కి అయితే షాక్ అయ్యారు అందరూ. అండ్ సుకుమార్ గారు కూడా తన డైరెక్షన్తో ఆడేసుకున్నారు ఒక ఆట. ఇంకా డిఎస్పి గురించి ఎంత చెప్పినా తక్కువే మావ. అలా సినిమాని తన మ్యూజిక్తో నిలబెట్టేశాడు. ఆ క్లైమాక్స్లో వచ్చే బీట్ అయితే ప్యూర్ మ్యాడ్నెస్ అసలు. ఈ సినిమా ముందు వరకు చరణ్ యాక్టింగ్పై చాలామంది కమెంట్స్ చేసేవారు మావ. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ చరణ్ యాక్టింగ్కి ఫ్యాన్స్ అయిపోయారు మావ. అయినా సుకుమార్ గారు మాస్లోకి దిగితే ఎలా ఉంటుంది అని రంగస్థలం మూవీతో చూపించేశారనుకోండి. సినిమా వచ్చి 6 ఇయర్స్ అవుతున్నా కానీ ఇంకా మ్యూజిక్ ఆల్బమ్ ఇచ్చిన హై వేరే లెవెల్ మావ. మళ్ళీ ఇదే కాంబోలో RC-17 రాబోతుంది. ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ దట్. నెంబర్ 4, ఖైదీ. సినిమా బాగుందని టాకు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు మావ. అలా సైలెంట్గా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నా. సినిమా స్టార్ట్ అయింది, ఏదో జరుగుతుంది కానీ ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. చూడడానికి మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది మావ. కట్ చేస్తే హీరో ఎంట్రీ, ఆ ఎంట్రీ నుండి మూవీ ఎత్తుకుంటుంది మావ. క్లైమాక్స్ వరకు సీట్కి స్టిక్ అయిపోతాం అంతే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఖైదీ మూవీని అస్సలు మర్చిపోలేను మావ. లోకేష్ కనగరాజ్ మొత్తం తన 100% ఇచ్చి డైరెక్ట్ చేసినట్టు ఉంటుంది ఈ సినిమా. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు మూవీ పేసింగ్ పెరుగుతూనే ఉంటుంది మావ. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. వీటి తోడు కార్తీ స్క్రీన్ పైన ఢిల్లీ క్యారెక్టర్లో జీవించేశాడు మావ. అసలు అలాంటి రా క్యారెక్టర్స్ తనకి కొత్త కాకపోయినా లోకిమావ మాత్రం చాలా బాగా ప్రజెంట్ చేశాడు మావ ఢిల్లీ క్యారెక్టర్ని. ఆ బిర్యానీ సీన్లో కార్తీ ఎక్స్ప్రెషన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ పీక్ ఉంటుంది. ప్రతి బిర్యానీ రావాలి రిలేట్ అవుతాడు మావ ఆ సీన్కి. ఈ సీన్ అనే కాకుండా ప్రతి సీన్ని చాలా న్యాచురల్గా పుల్ ఆఫ్ చేశాడు కార్తీ. ఈ సినిమా టోన్కి తగ్గట్టు మూవీలో సాంగ్స్ ఉండవు అండ్ బీజిఎం అయితే పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది సినిమాకి. లిటరలీ ఆ బిర్యానీ సీన్లో బీజిఎం అయినా, లాస్ట్లో వచ్చే మెషిన్ గన్ దగ్గర సీన్లో బీజిఎం అయినా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మావ. శ్యామ్ సిఎస్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు ఈ సినిమాకి. మరి ఖైదీ సీక్వెల్కి శ్యామ్ సిఎస్ లేక అనిరుద్ధో తెలియదు కానీ మూవీ మాత్రం ర్యాంప్ ఉండాలోకి మావ. నెంబర్ 5, జల్సా. జల్సా సినిమాలో అంతా ఒక ఎత్తు, ఆ నక్సలైట్ పోర్షన్ ఒకటి ఒక ఎత్తు మావా. ఎందుకు అలా అన్నా అంటే ఈ పోర్షన్లో పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ గారి రైటింగ్ అండ్ డిఎస్పి సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ మావా. ఈ పోర్షన్ అనే కాదు, మూవీ మొత్తం ఈ ముగ్గురు మామూలుగా డామినేట్ చేయరనుకోండి. భయం అవతలలో పుట్టించి బతికే విలన్, అసలు భయం లేని హీరో, ఇలాంటి వాళ్ళ మధ్య వార్ని స్క్రీన్పై భలే చూపించారు మావా త్రివిక్రమ్ గారు. ఈ మూవీ రైటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారు అని అప్పట్లో టాక్. నాకు తెలిసి అందుకే మూవీలో ఆ నక్సలైట్ పోర్షన్ పెట్టుంటారు మావ. కానీ జల్సా సినిమాలో ప్రతి క్రాఫ్ట్ భలే ఉంటాయనుకోండి. సినిమా మొత్తం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్తో నిండిపోయి ఉంటుంది. దానికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారి క్రేజీ పర్ఫార్మెన్స్ అండ్ డిఎస్పి మాస్ మ్యూజిక్, ఈ కాంబో అంటే ఇప్పటికీ మంచి హైప్ ఉంది మావ. ఒక్క అజ్ఞాతవాసి రాకుండా ఉండుంటే ఆ హైప్ ఎక్కడో ఉండేది. అది పక్కన పెడితే జల్సా మూవీకి మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ అంతా ఏదో ఉద్యమంలో పనిచేశారు మావ. మరి నెంబర్ 6, కాంతారా.
ఈ మూవీకి డైరెక్టర్ అండ్ హీరో కూడా రిషబ్ షెట్టి మావ. కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్గా మంచి మూవీస్ చేశాడు రిషబ్ షెట్టి, అండ్ అలాగే వేరే డైరెక్టర్స్ మూవీలో హీరోగా కూడా చేశాడు మావ. కానీ తన డైరెక్షన్లో తనే హీరోగా అంటే అది కొంచెం డే స్టెప్పే. కానీ రిషబ్ షెట్టికి వాళ్ళ రూట్స్పై బాగా గ్రిప్ ఉండడం అండ్ స్టోరీని కూడా బాగా ఎగ్జిక్యూట్ చేసి కాంతార మూవీని కన్నడలో రిలీజ్ చేశారు మావ. మూవీ హిట్ అవ్వడానికి రిషబ్ షెట్టి డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఎంత హెల్ప్ అయిందో, మూవీ ఆల్ ఓవర్ ఇండియా అంతా ప్రమోట్ కావడానికి అజనేష్ లోక్నాథ్ మ్యూజిక్ అంత హెల్ప్ అయింది మావ. మొత్తం ఈ క్రాఫ్ట్స్ అన్నీ కలిసి కన్నడ ఇండస్ట్రీకి ఒక ఇండస్ట్రీ హిట్నే ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత చేసిన హడావిడి అంత ఇంత కాదు మావ. మూవీలో సోల్ ఉండడం అది జనాలకి బాగా నచ్చి మూవీని చాలా పెద్ద హిట్ చేశారు ప్రతి లాంగ్వేజ్లో. మూవీకి బాగా హెల్ప్ చేసిన విషయాలు అంటే రిషబ్ షెట్టి యాక్టింగ్, డైరెక్షన్ అండ్ అజలేష్ నూత్నాథ్ మ్యూజిక్ మావ. మళ్ళీ ఇదే కాంబోలో ఈ మూవీకి ప్రీక్వల్గా కాంతారా 2 వస్తున్నారు మూవీ టీమ్. ఈసారి రిషబ్ షెట్టి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని ఆ గ్లిమ్స్తోనే అర్థమైపోతుంది. ఇది మావ మా లిస్ట్. మేమేమన్నా మూవీస్ని మిస్ చేసుంటే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాం. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మిత్రం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ రివ్యూ. అండ్ అలాగే మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోయే కొన్ని హీరో అండ్ డైరెక్టర్ కాంబోస్ మీద ఒక వీడియో చేసామా, మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద లుక్ చేయండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఎండ్ క్రెడిట్స్లో ఆ వీడియో పెడతా. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మ్ రీజియన్ సైనింగ్ ఆఫ్.